వెల్కమ్ టు స్నేహ టీవీ. రాజ్ తరుణ్ లావాణ్య కేసుకు సంబంధించి గత 15 రోజులుగా మనం వింటా ఉన్నాం రకరకాల ట్విస్టులు. తాజాగా నిన్న మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మస్తాన్ సాయికి వీళ్ళకి ఉన్న పరిచయం ఏంటి, అసలు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, అదేవిధంగా లవణి కూడా గతంలో అరెస్ట్ కావడం జరిగింది, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ సంబంధించిన కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటి అనేది దాసరి విజయ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ గారు, నిన్న మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వడం జరిగింది. మస్తాన్ సాయి ఫస్ట్ టైంగా అంతకంటే ముందు ఒక 2 డేస్ ముందే ఒక ఛానల్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ లైవ్లో ఫోన్లో మాట్లాడాడు. ఇప్పటి వరకు కూడా ఏంటంటే మస్తాన్ సాయి ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అమ్మాయి కూడా అదేవిధంగా అనుకుంది, లావణ్య నాకు సపోర్ట్గా ఉంటాడు మస్తాన్ సాయి. ఈ క్రమంలో మస్తాన్ సాయి అవుట్ అండ్ అవుట్గా లావణ్యకి వ్యతిరేకంగా మాట్లాడాడు. వ్యతిరేకంగా మాట్లాడిన వితిన్ 48 అవర్స్లో అతను అరెస్ట్ కావడం, అది కూడా ఇప్పుడో 2 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి కేసు సంబంధించి 5వ ముద్దాయిగా అరెస్ట్ కావడం జరిగింది. A5 రేటింగ్స్. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, దీన్ని ఏమైనా లావణ్య ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. దీన్ని మీ కోణంలో ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఎప్పుడో గుంటూరులో విజయవాడలో ఒక డ్రగ్స్ తరలింపు అనే వ్యవహారం నడుస్తుంది అని అనుమానం వచ్చి గుంటూరు పోలీసులు దాని మీద నిఘా పెట్టారు. తర్వాత ఇక్కడ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు, ఇంకొక డ్రగ్స్ కేసు, వీటినన్నిటినీ కూపి లాగితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మాకు తెలియదండి మాకు పలానా మస్తాన్ సాయి ఇచ్చాడు అని ఇక్కడ మాట్లాడారు. ఈ వ్యవహారం అక్కడ వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కొని ఈ మస్తాన్ సాయి మీద నిఘా పెట్టారు. యాక్చువల్గా లావణ్య కేసు పెట్టింది ఏమని, వీడు నన్ను ప్రేమిస్తాను గీమిస్తాను అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు అని సేమ్ రాజ్ తరుణ్ మీద ఎలా పెట్టిందో ఆ పిల్లోడి మీద అలాగే పెట్టింది. అదే అయితే దాంతోపాటు ఆమె వీడు డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్స్ తీసుకొని నన్ను శారీరకంగా బాగా వేధించేవాడు అలా ఇలా అని ఏవేవో పెట్టేసింది. అప్పటి నుంచి డ్రగ్స్ ఈ వీడికి ఏంటి సంబంధం, ఒక్కసారి వీడిని ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే విజయవాడలో వీడు రైల్వే స్టేషన్లో వీడు ఏదో చేస్తున్నాడు అని తెలిసింది. పట్టుకోవడానికి వెళ్తే అక్కడ నుంచి ఫరారీ అయ్యాడు. పోలీస్ దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది లాస్ట్కి మస్తాన్ సాయే ఏదో అని. అప్పటి నుంచి ఫరారీలో ఉండి వీడు ఏం చేశాడంటే, వీళ్ళ నాన్నకి ఒక దర్గా ఉంది, పెద్దయిన పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే వీడు తప్పు చేశాడు వాళ్ళ నాన్న ఏం చేయలేదు కదా, మస్తానయ్య దర్గా అని ఒక దర్గా వీళ్ళ నాన్నే చూసుకుంటాడు. ఆ మస్తానయ్యని వాళ్ళు బాగా ఆరాధిస్తాడు కాబట్టి కొడుకు కూడా అదే పేరు పెట్టుకున్నాడు. వీడు అక్కడ అదే ఎందుకులే ఆయన పేరు అని చెప్పేసి అదే అంటే వీడు కదా తప్పు చేసింది వాళ్ళ నాన్న గురించి ఎందుకు పని. సో ఆయన నమ్మాడు. ఇప్పుడు కొంతమంది పీర్ల పండుగని నమ్ముతారు కదా క్రిస్టియన్స్, ఆ టైప్ దర్గా. సో ఆయన అది నిర్వహించేవాడు, నమ్మాడు కాబట్టి మస్తాన్ అనే పిల్లోడికి పేరు పెట్టుకున్నాడు. కాకపోతే ఎంత డ్రగ్గోడైనా గిగ్గోడైనా ఏం చేసినా కొడుకుని మాత్రం కాపాడుకుంటారు కదా తల్లిదండ్రులు, అంటే వాడు చెడ్డోడైనప్పటికి కూడా చంపాలి, చంపుకోవాలని చూడరుగా, జైలుకు పోవాలని చూడరుగా. అనిపించలా, బట్ బేసిక్లీ అయితే ఇతన్ని పోలీసులు పట్టుకెళ్తారు ఏదో కేసులో అని తెలిసినప్పుడు అవును ఓ మహామహుడే. కాకపోతే సొంత తండ్రి నా కొడుకును పోలీసులు పట్టుకెళ్తారు అనే ఒక భయం ఉన్నప్పుడు అక్కడ దాచుకున్నాడు ఆ దర్గాలోనే. ఈ దర్గాకి ఎవడొస్తాడులే మన పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్నాడు అని ఎలా తెలిసింది? యాక్చువల్లీ ఈ లావణ్య కేసు నడుస్తూ ఉంటే ఒక టీవీ ఛానల్ వాళ్ళు మన కరటెకళ్ళని కూర్చోబెట్టి మస్తాన్ సాయి నెంబర్ సంపాదించి వాళ్ళు ఏం చేశారంటే పాపం ఫుల్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆ కుక్కలోని కుక్కలు కేర్ టేకర్ని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాడు. వాడేం చెప్పాడు, నేను మానేసి నెల అయిందండి. అంటే మనం అనుకుంది కరెక్టే, డాగ్ పెట్ కేరోడు కూడా మానేసి నెల అయింది, చూసుకునే రాస్తారని కూడా వెళ్ళిపోయాడు. వీడు ఏం చెప్పాడు, నేను వచ్చిన కొత్తలోనే 2 రోజులకు ఒక్కొక్క చనిపోయింది అన్నాడు. అంటే ఇక దాన్ని కేరింగ్ లేదు కదా, సరే ఆ కుక్కల గురించి మళ్ళీ మాట్లాడదాం. సో వీళ్ళందరినీ వీళ్ళు ఆపరేషన్ చేస్తూ పాపం వాళ్ళకి ఏదో అదృష్టం బాగుండో దురదృష్టం బాగుండో మస్తాన్ సాయి నెంబర్ దొరికింది. లైవ్లో వీళ్ళు కరాటే కళ్యాణిని కూర్చోబెట్టి కాల్ చేయించారు. ఆయన మంచిగానే మాట్లాడాడు పాపం, ఏమని, అవునండి లావణ్య ఇలాంటిది అలాంటిది, ఆ స్పైడర్ సినిమాలో విలన్ లాగా ఒకరు ఏడిస్తే చూసి నవ్వేది,
ఆ టైప్ ఆఫ్ సైకో అని ఓ ఇంత చెప్పుకొచ్చాడు. పోలీసులకి అక్కడ వీడి సిగ్నల్ దొరికింది, ఎప్పటి నుంచో ఫరారీలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ కాల్ వచ్చింది కదా, ఆ కరటకెళ్ళని ఆ ఫోన్ నుంచి వెళ్ళిన కాల్ అక్కడ నుంచి కూపీలో అయితే అక్కడ ఉన్నాడని తెలిసింది. మొబైల్ సిగ్నల్ ద్వారానే పట్టుపడ్డాడు మొన్న ఆ వాడు. అసలు నిజంగా ఆ లైవ్లోకి రాకపోతుంటే దొరికేవాడు కాదేమో. సో దొరికిపోయాడు. పోలీసులు విచారణలో పట్టుకున్న తర్వాత వాడి ఫోన్ తీసుకుంటే 800 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు, వాళ్ళని శారీరకంగా హింసిస్తా, శృంగారం చేస్తా, రకరకాల వీడియోలు, వాళ్ళని బెదిరింపులకు పాల్పడి ఇతను డబ్బులు గుంజేవాడు అని పోలీసులు చెబుతున్నారు అని ఒకటి ఉంది. వీడు ఎప్పుడైతే దొరికాడో లావణ్య కూడా బయటకు వచ్చి అవును మొత్తం మస్తాన్సాయే చేశాడు, రాస్తారుని కూడా చంపేస్తా అని బెదిరించాడు, నన్ను కూడా చంపేస్తా అని బెదిరించాడు, నా న్యూడ్ వీడియోలు కూడా వాడి దగ్గర ఉన్నాయి, అందుకే నేను వాడి గురించి ఇప్పటివరకు చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను అని ఈవిడేదో చెప్పుకొచ్చింది. యాక్చువల్లీ ఈవిడ ప్రాబ్లం ఏంటంటే వాడు దొరికితే నెక్స్ట్ నన్నే కదా అరెస్ట్ చేస్తాడని యూటర్న్ తీసుకోవడం ఇది. అసలు నాకు సంబంధమే లేదు, వాడు రాస్తారుని ఫ్రెండ్, రాస్తారుని ఫ్రెండ్, ప్రీతి ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండు, ఎవడెవడెవడో ఫ్రెండు, మనకు అసలు సంబంధమే లేని వ్యక్తి అన్నట్టుగా ఆమె ఏదో చెప్పుకుంటుంది. ఇంకో క్యాండిడేట్ వల్ల ఇతను పరిచయం, ఆ ఇంకో క్యాండిడేట్ వల్ల ఈయన పరిచయం, ఇట్లా ఏదో చెప్పుకొచ్చిందండి మొత్తానికి. ఇది అంటే ఈమె నమ్మాల్సిన అవసరం లేదు, నిజంగా ఈవిడ బాధితురాలైనా కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతని దగ్గర ఈమె బాధితురాలే కావచ్చు. తర్వాత అతనితో కలిసి నువ్వు చేసిన దారుణాలు బోల్డ్ ఉన్నాయి కదా. సరే నీకు వాడే ఇచ్చాడు డ్రగ్ ఒప్పుకుందావు, నీకేం తెలీదు, శుద్ధ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసవి, నువ్వు నన్ను కాకపోతే అతనితో కలిసి నువ్వు చేసింది ఏంటి. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళ ఇంటికి రాజా రవీంద్ర వస్తాడు, ఆయన ఎవరు, సినిమా మేనేజర్, ఎందుకంటే ఆయన సెలబ్రిటీల డేట్లు మేనేజ్ చేసుకుంటూ ఆర్టిస్ట్గా కొనసాగుతా ఇలా కూడా చేసుకుంటున్నాడు. సో అతని ద్వారా వీళ్ళకి తెలిసేది ఏంటంటే ఎప్పుడు ఏ సినిమా ఓపెన్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవి తెలుసు వాళ్ళకి. మీకు ఆయన ఎట్లా క్యాస్టింగ్ చూస్తున్నాడు కాబట్టి హీరోయిన్ కానీ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, మోడల్స్ ఇట్లా ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, తెలిసిన వాళ్ళు ఉన్నారు అని ఓకే చెప్పుకునేవాళ్ళు. పాప ఆయన కూడా సరేనండి, ఫోటోలు ఉంటే పంపండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఆయన పేరు చెప్పుకుని క్యాస్టింగ్ కౌచ్ చేసేవాళ్ళు ఇద్దరు. కమిట్మెంట్ ఇస్తే క్యారెక్టరు అది ఇది అని చెప్పేసి అయినా సరే వాళ్ళని ఈమె ఎలాగోలాగో మోటివేట్ చేసేది. తర్వాత ఆ కమిట్మెంట్ని వీళ్ళు వీడియోలు తీసుకునేవాళ్ళు, ఆ వీడియోలని వీళ్ళని బెదిరించి చిల్లర తీసుకునేవాళ్ళు. సేమ్ ఇదే వ్యవహారం ఒకసారి మన పుష్ప టు కేశవ చేస్తే ఒక పిల్లని సేమ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఆమె వీడియోలు రహస్య వీడియోలు ఈయన దగ్గర ఉంటే అవి నేను బయట పెడతా, మీ అమ్మ నాన్నకి ఇస్తా, మీ ఇంటి ఓనర్కి ఇస్తా, సినిమాలకి ఇస్తా, నువ్వు పనిచేసే సినిమా వాళ్ళకి ఇస్తా అని బెదిరిస్తే పాప మా పిల్ల ఏం చేయాలి, రేపటి రోజు బయటపడ్డాక పరువు పోయే కంటే ఇప్పుడే చచ్చిపోదామని చనిపోయింది. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యాడు. వీళ్ళు అదే తరహాలో బెదిరింపులకు పాల్పడతా ఇప్పటిదాకా ఉన్నారు. మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మీరు డ్రగ్స్, వాళ్ళకి డ్రగ్స్ కూడా అలవాటు చేసేవాళ్ళు, మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా, మీ వీడియోలు నా దగ్గర, మీ డ్రగ్స్ తీసుకునేవి కూడా మా దగ్గర ఉన్నాయి, జాగ్రత్త, మేము బయటపడతాం, మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎట్లన్నా బెయిల్ తీసుకొని వస్తాం, మాకు సర్కిల్ బాగుంది, మీరు పోతే మీ ఇష్టం, మరి మీరు ఖర్చు పెట్టుకుంటారో లేదో మాకు తెలియదు, అట్లా బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గిబ్బులు లాగేవాళ్ళు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా లావణ్యతో కలిసే చేశాడు ఆయన. ఇది నచ్చకే రాస్తారని దూరంగా ఉన్నాడు వీళ్ళ దందా. కానీ దాన్ని తరమలేక, ఎందుకంటే వచ్చిన కొత్తలో నాకు నీడనిచ్చింది, ఒక ముద్ద పెట్టింది అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో ఆమెను ఏమనుకుంటూ ఉన్నాడు. ఆ మస్తాన్ సాయితో తెగిన తర్వాత బంధం, ఈమె కేసు పెట్టి ఇంకేదో చేసిన తర్వాత అయ్యో పాపం పోనీలే ఏదో చెడింది అనుకున్నాడు. ఈయన మీద పడింది, ఇంతే ఈవిడ వ్యవహారం. సరే ఇటు మస్తాన్ సాయి విషయానికి వస్తే ఓ 800 మంది వీడియోలు అయితే ఈయన దగ్గర పోలీసులు కనుగొన్నారు అనే వార్త బయటకు వచ్చింది. వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తా, ఇంకేదో చేస్తా, క్యాస్టింగ్ కౌచ్ అని చేస్తా చెప్పేవారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే టీవీ లైవే విని పట్టించింది. ఇప్పుడు కుక్కల గురించి మాట్లాడుకుందాం. మొన్నటిదాకా ఏంటి డాగ్ లవర్స్ అందరు కూడా ఏమన్నారు, ఈమె కుక్కల్ని హింసిస్తుందండి అని చెప్పేసి యానిమల్ వెల్ఫేర్కి కంప్లైంట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కేర్ టేకరే బయటకు వచ్చి నేను మానేసి నెల అయిందండి అని చెప్పాడు. నెల అంటే ఆమె కంప్లైంట్ ఏ రోజు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడుతుందో వాడిని పిలిస్తే నేను రాను అన్నాడు. అప్పుడే మానేశాడు అటు ఇటుగా. నెక్స్ట్ ఈ నెల రోజులు కుక్కల్ని ఏం చూస్తున్నారు అని అడిగితే కొంతమంది జంతు అండ్ సంరక్షణ అండ్ అలాగే మానసిక వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు అంటే
కొంతమందికి ఎవరికైతే జూఫిలియా అనే వ్యాధి ఉంటుందో వాళ్ళు గుర్రాలతో, ఒంటెలతో, గొర్రెలతో, కుక్కలతో సెక్షువల్ ఎఫైర్లు పెట్టుకొని ఉంటారు, జూఫిలియా ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళ ఎస్టిమేషన్, వాళ్ళు ఎందుకు అలా థింక్ చేస్తున్నారు అంటే ఈ ఇన్సిడెంట్ని ఇప్పుడు 250-300 గజాల కొంపలో ఒకటో రెండో కుక్కల్ని పెట్టుకుంటాం. మరి ముద్దొస్తే ఇంట్లో ఒకటి, వీధి మీద ఒకటి, గేటు దగ్గర ఒకటి పెట్టుకుంటాం. ఒక ఎకరం స్థలం ఉంటే కానీ మనం కనీసం ఒక 6-7 కుక్కల్ని పెంచుకోం. 6-7 కుక్కలు కూడా ఎందుకు పెంచుకుంటారు ఎవరు అంటే, కపుల్ కుక్కల్ని తెచ్చుకున్నప్పుడు అవి పిల్లల్ని పెడితే కొంతమంది అమ్ముతారు, కొంతమంది అమ్మరు, వదిలేస్తారు. అట్లా వాళ్ళ దగ్గర 7-8 కుక్కలు ఉంటాయి బేసిక్గా, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. రకరకాల బ్రీడ్స్, రకరకాల యానిమల్స్, వింత వింత యానిమల్స్, 18-20 కుక్కల్ని ఒక 250-300 గజాల కొంపలు ఎవరు పెట్టుకోరు బేసికలీ. అంటే ఆ సైజ్ సరిపోదు వాటికి, వాటికి వాటికంటూ విహారంగా తిరగాలి. కనీసం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో నా 7 ఎకరాల స్టూడియోలోనే మహా అయితే 10కి మించి ఉండవు కుక్కలు. ఎవరు ఎన్ని కుక్కలు ఎవరు పెట్టుకుంటారంటే, బ్లూ కాస్ లాంటి సొసైటీలు ఏమైనా ఉంటే వాటి సంరక్షణ చూసుకుంటూ వాటికి ఇంతింత గదిలు కేటాయిస్తా ఒక పెద్ద స్థలం తీసుకొని అక్కడ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు బేసికలీ. ఒక కొంపలో మహాయితే ఒక చిన్న డూప్లెక్స్ హౌస్లో నువ్వు 30-40 కుక్కలు పెట్టుకుంటా అంటే కుదరదు, సంథింగ్ ఏదో తేడా కొడుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎందుకు ఇంకా అలా అన్నారు అంటే, ఈవిడ ఆడియో నాకు అర్జెంటుగా ఇది కావాలి 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 అని చెప్పేసి ఆ అరుపు, అతన్ని థూ పోరా పో థూ అని కొట్టడం, తిట్టడం, అరవడం. జంతువులకి ఇద్దరు అరుచుకుంటా అరుచుకుంటా ఉంటే ఒక 2 కుక్కలు ఉంటేనే అవి అరుస్తాయి కరుస్తాయి అండ్ వాటి మెంటల్ స్టెబిలిటీ పాడైపోతుంది. అలాంటిది అన్ని కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని మీరు ఇద్దరు అరుచుకుంటా గిరుచుకుంటా అదొకటి ఇదొకటి ఇసిరేసుకుంటా ఉంటే ఎలా ఉంటుంది? సో అది వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే, ఈ అమ్మాయికి ఏమైనా జూపిలి అనే వ్యాధి ఉందా, ఇలా ఏమైనా చేస్తుందా అంటే మానసికంగా ఇంకేమైనా డిస్టర్బ్ అయిపోయిందా అంటే, వ్యక్తిగా ఆమె పుట్టుక లాంటిది కాకపోవచ్చు కానీ పుట్టినప్పటి నుంచి అలా లేకపోయి ఉండొచ్చు, కనీసం డ్రగ్స్ ఎడిక్ట్ అయిన తర్వాత అయినా ఈమె మతం ఏమైనా చెడిందా? వై బికాస్ ఎవ్రీవన్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇది ఇప్పుడు మస్తాన్ సాయి గురించి మాట్లాడిన వాడు ఎడ్యుకేటెడే, ఈ పిల్ల ఎడ్యుకేటెడే, అందరూ ఎడ్యుకేటెడే. రాస్తారు అని అంటావు, ఆయన కుక్కలంటే ఇష్టం అంతే. అండ్ ఆ కుక్కల్ని కూడా, ఇష్టమైన కుక్కల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన, కుక్కల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన భాషలో. ఈ జూఫిలియా గురించి మాట్లాడే వాళ్ళు ఏమన్నారంటే, ఆయన ఇష్టమైన కుక్కల్ని కూడా ఈవిడ మానసికంగానో శారీరకంగానో హింసించింది, అందుకని చెప్పేసే అవి నాకు వద్దు అనుకున్నా. అంటే మైండ్లో అవి నాకు చనిపోయాయి, నేను ఇంకా మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటా, కొత్త పెట్స్ ఏమైనా ఉంటే తెచ్చుకుంటా మానసికంగా అని ఆయన డిసైడ్ అయ్యి ఉంటాడు. సో ఒక్కసారి లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుక్కల్ని ఒకసారి తీసుకొని, ఏ జంతు ప్రేమికులు అని ఉంటారు కదా మన బ్లూ క్రాస్ వాళ్ళు, ఎవరో ఒకరు తీసుకెళ్ళి వాటిని సంరక్షించి, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి, ఈమె మెంటల్ స్టెబిలిటీ బాగాలేదు కాబట్టి ఈమె కూడా ఒక 1-2 సంవత్సరంలో మంచిగా తోమి తీసుకొచ్చి మళ్ళీ సమాజం మీద వదిలేయండి అంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు, ఈ పిల్లకు కూడా ప్రమాదమే, ప్రాణహానే. ఎందుకు అంటే ఇప్పుడు రోడ్ల మీద రోజుకు మనం చూస్తూ ఉంటాం అత్యాచారం అత్యాచారం అని, ఎవరినో పిల్లల్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసే కంటే పలానా కాలనీలో మనకున్న డ్రగ్స్ ఆమె ఉంటుందిరా, ఆమెకు రాత్రి అయితే మగాళ్ళ పిచ్చి కావాలి 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 అంటది. మొన్నే వీడియో ఇగో విన్నాను నేను, అన్ని ఛానల్స్లో వచ్చింది. మనం వెళ్తే ఫస్ట్ అరుస్తుందేమో కానీ తర్వాత ఆవిడే కోఆపరేట్ చేస్తుంది, ఆమె ఎట్లా డ్రగ్స్ మత్తులో ఉంటుంది అని ఎవడో ఒకడు తలుపులు కొట్టాడు, ఆమెకు కూడా ఇబ్బందే కదా, ప్రమాదమే కదా లావణ్యం కూడా. అండ్ నెక్స్ట్ అందుకని చెప్పేసి ఆమెని అదుపులోకి తీసుకొని ఏ రిహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే ఇంకెక్కడో పడేస్తే ఆమెకి శ్రేయస్కరం. అండ్ ఆయన ఎలాగో వదిలేశాడు, ఈమె పట్టించుకోవట్లేదు కాబట్టి పాపం మూగ జీవాలు వాటికి శ్రేయస్కరం. విశాలమైన ఇది కాదు, రోజు వాకింగ్కి వెళ్ళాలి. మొన్నటిదాకంటే ఒక కేర్ టేకర్ ఎవడో ఏడ్చాడు, ఇప్పుడు వాళ్ళు లేరు, నువ్వు అన్ని తాళ్ళు పట్టుకొని రోడ్ల మీద తిరిగే ఆనవాళ్ళు లేవు. సో ఇది పరిస్థితి. అందుకని చెప్పేసి ఇది ఇక మస్తాన్ సాయి అరెస్ట్ విషయానికి వస్తే ఇతని నుంచి ఇంకా సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. అండ్ ఇప్పుడు ఇతన్ని పట్టుకుంటే ఎక్కడ నేను ఇరుక్కుంటానో అన్న భయంతోనే లావణ్య యూటర్న్ తీసుకుని, ఇది ఓవరాల్ ఇది ఏదైతే మస్తాన్ సాయి అరెస్ట్ అలానే లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఈ కేసు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ని దాసరి విజయ గారు తెలియజేశారు.
మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.